ఎలా ఉందన్న, మనమే మనమే సూపర్ హిట్. మళ్ళీ శర్వానంద్ 35th మూవీ, కంబ్యాక్ మూవీ ఇది. డైరెక్ట్ సూపర్ శ్రీరామాలు ఇచ్చా. దేవదాస్ తర్వాత మళ్ళీ చాలా బాగా ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీని చాలా బాగా టేకప్ చేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ లొకేషన్స్ కానీ లండన్ లోకి చాలా బాగున్నాయి. చిన్నపిల్లడు యాక్టింగ్ కానీ వాళ్ళ దాన్ని టేకప్ చేస్తాం కానీ ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లల్ని, వాళ్ళ ఫ్రెండ్ పిల్లడు ఉంటాడు వీరు, వాళ్ళు టేకప్ చేసి లాస్ట్ వరకు వీళ్ళని విడిపోకుండా మళ్ళీ వాళ్ళిద్దరు వేరే పెళ్లి చేసుకుంటుంటారు. పిల్లోడి కోసం మళ్ళీ ఇద్దరు ఒకటే అవుతారు. చాలా బాగుంది స్టోరీ కూడా. కామెడీ రాహుల్ రామకృష్ణ కామెడీ కానీ వెన్నెల కిషోర్ డాక్టర్ కామెడీ చాలా బాగుంది. ప్లస్ ఎక్కడ వల్గేట్లే సినిమా మొత్తంలో చాలా బాగా చూపించాడు. ప్లస్ ఫైట్స్ కూడా ఒకటే ఫైట్ ఉంటారు, మొత్తం చాలా బాగుంది స్టోరీ మాత్రం. ఫ్యామిలీ ఓనెంట్ ప్లస్ యుఎస్ఎల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కన్నతండ్రులు ఎప్పుడు గుర్తు చేసుకుంటారు. అదొక సీన్ చాలా బాగుంటారు, వాళ్ళు ఎలా ఉంటారు ఇక్కడ. లాస్ట్ చాలా బాగా చూపించారు ఫిష్లు కానీ, లాస్ట్ ఇద్దరు కలిసేది కానీ చాలా బాగుంటుంది. శర్వానంద్ చాలా యాక్టింగ్, చాలా చాలా బాగా డెవలప్ అయ్యాడు. 35th మూవీ అంటే ఏమన్నా నార్మల్, చాలా బాగా చేశాడు శర్వానంద్ మాత్రం. ఫస్ట్ ట్రైలర్ చూస్తున్నప్పుడు అందరూ హాయ్ నాన్నలా ఉందన్నారు. థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు హాయ్ నాన్నకి దీనికి కంపేరింగ్ కూడా, హాయ్ నాన్న వేరే స్టోరీ, ఇది వేరే స్టోరీ. ఆయన దీనికి కంపేర్, హాయ్ నాన్న ఇది ఇదే. దీనిలో హాయ్ నాన్న వాళ్ళ అమ్మా నాన్న ఉంటారు, దీనిలో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళిద్దరు కలుస్తారు కాబట్టి చాలా బాగుంది స్టోరీ మాత్రం. శర్వానంద్ కాన్ఫిడెంట్ గా చెప్పారు సినిమా హిట్ అని. సినిమా తప్పకుండా హిట్, 3.5 రేటింగ్ ఖచ్చితంగా ఉంటది. ఒకే ఒక జీవితం తర్వాత మంచి మూవీ అని. చాలా మంచిది, చాలా మంచిది. వస్తున్నాను హాయ్, ఇప్పుడు మనమే మూవీ చూసి వస్తున్నాను. సినిమా బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్పాలంటే అందరు ఫ్యామిలీతో వచ్చి చూడండి. చాలా రోజుల తర్వాత శర్వానంద్ మంచి హిట్ కొట్టాడు ఈ సినిమాతో. సో యప్, మీరు ఎంజాయ్ చేయని సినిమా మీరు చూడాలి. లోపల చెప్పాలంటే చిన్నపిల్లలు కూడా బాగా చేసేది సినిమాలో. సో ఎస్, ఒకరే చెప్తున్నా, నేను బ్రేక్లో తిన్న షవర్మా హిట్ కొట్టేసే చార్మింగ్ సార్ షవర్మా. సినిమా చాలా బాగుంది అన్న, చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ కాకపోతే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతే మంచి లవ్ ట్రాక్ ఉంది, లవ్ కు సంబంధించి ఒక మంచి మెసేజ్ ఉంది. చిన్నపిల్లలు మాత్రం నిజంగా చాలా అంటే ఒక ఫ్యామిలీ ఏంటంటే ఫ్యామిలీ వెళ్ళి చూసేటప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లవ్ ట్రాక్ అనే కాదు, ఆ చిన్నపిల్లోడు కూడా చాలా బాగా చేశారు. అంటే శర్వానంద్ అన్నకి అలాగే కీర్తి శెట్టి కోటి పడి మరీ చేశాడు. ఆ పిల్లోడు క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. వెన్నెల కిషోర్ టైమింగ్ బాగుంది, ఒక డాక్టర్ చిన్న క్యారెక్టర్ అయినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. అలాగే శర్వానంద్ అన్నకైతే బ్లాక్ బాస్టర్ హిట్ అనుకోవచ్చు ఈ సినిమా. అంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోయే సినిమా ఒకటి. నిజంగా కీర్తి శెట్టి గారి యాక్టింగ్ వచ్చేసి ఏంటంటే తన గ్లామర్ కానీ తన లవ్ ట్రాక్ అనేది కూడా సూపర్ గా చేశారు. అసలు తనకేంటంటే చాలా రోజుల తర్వాత సినిమాలు కీర్తి శెట్టి గారికి, ఈ సినిమాతో మాత్రం మళ్ళీ కంబ్యాక్ అనుకోవచ్చు. చాలా ఆఫర్స్ అయితే వస్తాయి. అంటే అది ఓన్లీ ఫుల్ లెంత్ గా ఫ్యామిలీ అన్న, ఇదేంటంటే ఫ్రెండ్షిప్ గురించి కూడా ఉంది. అంటే ఒక ఫ్రెండ్షిప్ గురించి ఉంది, ఒక సన్ గురించి ఉంది, అలాగే లవ్ ట్రాక్ గురించి ఉంది, ఎవ్రీథింగ్. అంటే ప్రతి దానికి జోనల్ కి సంబంధించి అయితే ఈ సినిమా అయితే ఉంది. అవుట్ ఆఫ్ 5 కాదు కానీ ఒక మంచి సినిమా. ప్రతి ఒక్కరికి మంచి ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఒకటే చెప్తా, అంటే చాలా ఇప్పుడు ఉన్న సినిమాలలో ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా అంటే చాలా తక్కువ ఉన్నాయి. కానీ శర్వానంద్ అన్నది మనమే అన్న సినిమా మాత్రం ప్రతి ఒక్కరు మంచి ఫ్యామిలీతో వెళ్ళి ఎంచక్క ఎంజాయ్ చేస్తారు. అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు, బాగుంది సినిమా. ఇప్పుడే మనమే అనే సినిమా చూసి వస్తున్నా. ఏంటంటే మనమే అని అంటే మామూలుగా హీరో శర్వానంద్ గారు ఇంతకు ముందు శతమానం భవతి కానీ, రన్ రాజా రన్ కానీ, ఆఫ్టర్ ఏంటంటే ఈ శ్రీకరం మూవీ కానీ, ఇవన్నీ ఏంటంటే మంచి గ్రేట్ ఓరియంటెడ్ డిఫరెంట్ మెసేజ్ నేర్చుకొని మనం ముందుకు వచ్చారు. ఈ మూవీ కూడా ఏంటంటే ఒక మంచి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ కొడతారు, మనకు కంబ్యాక్ ఇస్తారనే హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చినాము. కాకపోతే ఏంటంటే మూవీ ఏంటంటే ఆశించినంతగా లేదన్న. ఏంటంటే మూవీ ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ లాగా అనిపించింది నాకు. ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఒక రొటీన్ బోరింగ్ అనిపించింది. కామెడీ ఏంటంటే కామెడీలు ఉన్నాయి, నవ్వినాం, ఎంజాయ్ చేసినాం, ఎంటర్టైన్మెంట్ చేసినాం, కానీ ఇంతకుముందు టైప్లోనే ఒక రొటీన్ కామెడీ, రొటీన్ ఎంటర్టైన్మెంట్ లాగానే అనిపించింది. అండ్ ఏంటంటే మామూలుగా ఎవరైనా సరే మూవీ పరంగా చూసుకుంటే హీరో హీరోయిన్ ఇద్దరికి మధ్యలో కెమిస్ట్రీ బాండింగ్ నడవాలని కోరుకుంటారు, కానీ ఇందులో ఏంటంటే ఒక ఇంటర్వెల్ సీన్లో ఎవరైనా ఒక ట్విస్ట్ ఏంటంటే ఒక థ్రిల్లింగ్ సస్పెన్స్ పెడతారు, కానీ ఏంటంటే హీరో హీరోయిన్కి ప్రపోజ్ చేయడానికి అని వెళ్తే నా ఫియాన్సీ అని చెప్పి వేరే అతను ఇంట్రొడ్యూస్ చేస్తుంది. అదొకటి నచ్చలేదు ప్రతి ఒక్క ఆడియన్స్ ఏంటంటే చిరాకు పడే సీన్ ఇది. అండ్ సెకండ్ హాఫ్లో ఏంటంటే మామూలుగా హీరో హీరోయిన్స్ని హైలైట్ చేయాల్సింది పోయి మధ్యలో ఏంటంటే ఒక మీడియేటర్లో ఉండే ఒక అదర్ వేరే యాక్టర్ని హైలైట్ చేసిరు. అది కూడా ఏంటంటే కొన్ని ఒక 20-25 మినిట్స్ ఏంటంటే మూవీని చాలా ల్యాగ్ చేసి పడేసిరు. అదొకటి చాలా చిరాకు అనిపించింది. అండ్ సాంగ్స్ పరంగా చూసుకుంటే సాంగ్స్ బాగానే ఉన్నాయి, కానీ దానికి అందించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్, సరైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అనేది అందించలేదు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మూవీ నాకు ఒక్కటే సీన్ నచ్చింది భయ్య, తండ్రి కొడుకులకు ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి